హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర దగ్గర నాలుగు వందల వీడియోలు దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక అవగాహన వస్తుందన్నమాట సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ వచ్చి పోటీ లేని బిజినెస్ అని చెప్పొచ్చు ఇటువంటి ప్లాన్ ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం కూడా మన సౌత్ వైపు అయితే లేదు ఎక్కువ నార్త్ ఇండియా వైపు నుంచే ఇటువైపు అయితే అమ్ముతుంటారు అంటే పెద్ద మొత్తంలో తీసుకుని వచ్చే వ్యాపారులు ట్రేడర్స్ వీళ్ళంతా సో అది ఏంటి అంటే మీరు చూడండి షేడ్ నెట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అగ్రికల్చర్ ఫార్మ్స్లో కానీ అంటే కొన్ని రకాల మీకు మీకు పూల తోటలు ఇటువంటి దానికి డైరెక్ట్గా అంటే సన్లైట్ అనేది డైరెక్ట్గా దానిపైన పడకుండా మధ్యలో ఒక షేడ్ లా ఉంటారు చూసుంటారు నెక్స్ట్ మీకు పొలాల్లో కూడా కొన్ని రకాల పంటలకైతే డైరెక్ట్గా సన్లైట్ ప పడకుండా మీరు విలేజ్ సైడ్ వెళ్ళు ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది సో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో కూడా ఇటువంటి సన్ షేడ్ అనేది రెడీ చేసి ఉంటారు మీకు ఇంకా చెప్పాలంటే నర్సరీస్ నర్సరీస్లో కూడా ఇటువంటిది అయితే మీరు చూసుండే అవకాశాలు ఉన్నాయి ఇంకా చూసుకుంటే మీకు రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ ఓపెన్ టైప్లో ఉంటుంది చూడండి రెస్టారెంట్స్ అటువంటి చోటకు కూడా ఇటువంటి సన్ షేడ్ అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇవి అగ్రికల్చర్ ఫామ్స్ నెక్స్ట్ మీకు చూసుకుంటే కొన్ని ఇప్పుడు హైవే సైడ్ రోడ్ సైడ్ ఇవన్నీ కూడా అంటే పర్మనెంట్ నిర్మాణాల్లో నిర్మించలేని ప్రదేశాల్లో కార్ పార్కింగ్ దగ్గర ఇటువంటి షేడ్ యూజ్ చేసి ఉంటారు షేడ్ నెట్ మీరు ఎక్ మీరు ఆల్మోస్ట్ మీరు బయట తిరిగేటట్టు అయితే చూసే ఉంటారు చూడండి ఇటువంటి రెస్టారెంట్స్ ఇటువంటి చాలా చోట్ల అంటే చెప్పుకుంటూ పోతే ఇంకా రకరకాలుగా అది ఫ్యాక్టరీస్లో యూస్ చేస్తారు బయట కంటిన్యూగా చెప్పచ్చు అనమాట దీని ఉపయోగం విపరీతంగా ఉంది ఓకేనా నెక్స్ట్ ఇవి పాడవుతూ ఉంటాయి కొన్నాళ్ళకి తర్వాత మళ్ళీ కొత్తది కొంటూనే ఉంటారు ఈ విధంగా ఉంటుంది సో ఇది మనం కానీ తయారు చేసి మార్కెట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ చూడండి ఈ పార్కింగ్ సో మీకు ఐడియా వస్తుంది అని చూపిస్తున్నాను అంటే పర్మనెంట్ నిర్మాణ నిర్మాణాలు చేపట్టలేని చోట అనమాట ఇటువంటిది ఉంటుంది సో నేను ఇప్పుడు ఒకసారి ఆ మిషన్ చూస్తాను అది షే ఇప్పుడు మనకి అది నెట్టింగ్ మిషన్ అంటారు మీకు షేడ్ నెట్టింగ్ మిషన్ అన్నా కూడా ఇది ఉంటుంది సో అది ఎలా పనిచేస్తుందని ఒకసారి చూడండి తర్వాత 知道我们那个旁边的那个什么吗？啊？就是呃，预报仪。 ఫ్రెండ్స్ మనది మొత్తం కూడా రైతు ఆధారిత రాష్ట్రం అన్నమాట సో ఈ షేడ్ నెట్ అనేది చూడండి ఇలా పెద్ద పెద్ద రోల్స్ వస్తాయన్నమాట సో ఈ షేడ్ నెట్ నిట్టింగ్ మిషన్ మనం ఒకటి తీసుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇటువంటి ప్రోడక్ట్ మొత్తం కూడా సౌత్ ఇండియా కన్నా ఎక్కువ నార్త్ ఇండియాలోనే తయారవుతుంది అనమాట అక్కడ నుంచి పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి రేట్ ఎక్కువ పడుతుంది అదే మనం ఇక్కడ తయారు చేయగలిగితే ఆ రేట్ అనేది మనం తక్కువకే ఇవ్వగలం సో నెక్స్ట్ మీకు చూసుకుంటే ఈ మెషిన్ రేట్ ఎంత పడుతుంది అంటే చూడండి ఫ్రెండ్స్ నేను మీకు ఒక డిస్క్రిప్షన్లో ఎగ్జాంపుల్ కోసం ఒక లింక్ ఇచ్చాను అంటే రేట్ మీకు తెలియాలి అని అనడం కోసం సో చిన్న మిషన్ అయితే మీకు నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా సో మీకు అదే పది లక్షల్లో ఉంది పదిహేను లక్షల్లో ఉంది ఇరవై లక్షల్లో ఉంది ముప్పై లక్షల్లో కూడా ఉంది ఏది ఈ షేడ్ నెట్ నిట్టింగ్ మిషన్ అని సో ఎందుకంటే విరివి మన మన భారతదేశం చాలా పెద్దది నూట ముప్పై కోట్ల మంది జనాభా సో మొత్తం కూడా ఎక్కువ శాతం రైతులే ఇంకా పూల తోటలు ఈ నర్సరీ చాలా అంటే చాలా ఈ అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ ఈ వాడకం కూడా విరివిగా ఉందన్నమాట బట్ మీకు చాలామందికి తెలియదు అంటే అంచనా వేయలేరు ఇది ఇంత ఉంది అని బట్ ఇవన్నీ కూడా బ్రాండ్ ఇమేజ్ ఉండదు కానీ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి సో ఈ మెషిన్ నాలుగు లక్షలు మీకు నెక్స్ట్ చూసుకోవాలి అనుకుంటే మీకు రా మెటీరియల్ ఇది ఏం లేదు హెచ్డి హెచ్డిపి ప్లాస్టిక్తోనే ఇవి తయారవు తయారవుతూ ఉంటుంది సో నా వీడియో నా ఛానల్ కంటిన్యూగా వాచ్ చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది హెచ్డిపిఈ అని ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా ఐటమ్స్ చూసాం హెచ్డిపిఇ గ్రానల్స్ గురించి మస్ట్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రీసైకిల్డ్ హెచ్డిపిఈ గ్రానల్స్ గురించి సో ఆ హెచ్డిపిఈ ప్లాస్టిక్ ఐటమే అనమాట ఇవి సో మనకి రా మెటీరియల్ హైదరాబాద్లోనే దొరుకుతుంది ఇటు చెన్నైలోనూ దొరుకుతుంది అనమాట సో చాలా తక్కువ రేట్ రా మెటీరియల్ రీసైకిల్డ్ ఒక రేట్ ఉంటుంది న్యూ ఐటమ్ అయితే ఒక రేట్ ఉంటుంది హెచ్డిపి ప్లాస్టిక్ సో మీకు ఇది ఇది కాకుండా ఇంకా కూడా తక్కువలో ఎలా అనేది మీరు మెషిన్ కొనేటప్పుడు ఆ కంపెనీ వాళ్ళనే అడిగితే సరిపోతుంది అనమాట మీరు మెషిన్ కొనడానికి ముందు ఆ కంపెనీ వాళ్ళని ఆల్రెడీ ఎక్కడ ఆ మెషిన్ ఉందో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు చూస్తే అంటే వీళ్ళే అక్కడికి పంపించే అవకాశాలు ఉన్నాయి మనం అడిగితే సో వెళ్ళి చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇది ఎలా అమ్ముతుంటారు అంటే యాక్చువల్లీ మీకు కొన్ని కొన్ని ఏమో వెయిటేజ్ లెక్కన తీసుకుంటుంటారు అంటే మినిమం వన్ ట్వంటీ నుంచి మ్యాక్సిమమ్ కేజీ టూ ఫార్టీ వరకు ఉంటుంది అనమాట వెయిట్ లెక్కన కొంతమంది ఏమో మీటర్ లెక్కన అమ్ముతుంటారు మీటర్ ఎంత అని నెక్స్ట్ కొంతమంది ఏమో స్క్వైర్ ఫీట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీసో అలా అమ్ముతుంటారు స్క్వైర్ ఫీట్ సో కొన్ని ఏమో బిట్లు వస్తాయి అన్నమాట అంటే ఇన్ని అడుగులు అని అదే ఆటోమేటిక్ కట్ కట్ అయ్యి ఉంటుంది అది మడత వేసి పెట్టుంటారు ఆ విధంగా వస్తుంది సో ఇన్ని రకాలుగా అమ్ముతుంటారు అంటే వెయిట్ ప్రకారం అమ్ముతారు స్క్వేర్ ఫీట్ ప్రకారం అమ్ముతారు మీటర్ లెక్కన కూడా అమ్ముతారనమాట సో ఈ విధంగా సేల్ చేయడం అనేది ఉంటుంది నెక్స్ట్ మీకు కావాల్సింది ప్రాఫిట్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఇంత మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా మీకు ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఈజీగా ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వెళ్ళిపోతుంది మెషిన్ ఫోర్ ల్యాక్స్ అనుకోవద్దు ఈ యూనిట్ దీనికి కాస్త పెద్ద ప్లేస్ కావాల్సి ఉంటుంది సో మీరు అది విలేజ్ సైడ్ తీసుకుంటే తక్కువ రేటుకు ఉంటుంది లీజ్కి తీసుకుంటే సో వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ కలిపితే మీకు ఎయిట్ ల్యాక్స్ చిన్న యూనిట్ చెప్తున్నాను పెద్ద యూనిట్ అంటే చాలా ఎక్కువే అవుతుంది ట్వంటీ ల్యాక్స్ కూడా అవుతుంది బట్ మనం చిన్న యూనిట్ ప్లాన్ చేసుకుంటే స్టార్టింగ్ ప్రొడక్షన్ అనేది మనం తీసుకునే మెషిన్ని బట్టి ఉంటుంది పెద్ద మెషిన్ అంటే ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది ఇది తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది సో మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి ప్లాన్ చేసుకోండి ప్రాఫిట్ విషయానికి వస్తే మీరు ఒక లక్ష రూపాయలు విలువగల ప్రోడక్ట్ తయారు చేస్తే ఈ ఏది ఈ షేడ్ నెట్ తయారు చేస్తే మీకు ఫార్టీ పర్సెంట్ మార్జిన్ అనేది ఉంటుంది సో ఈ ఇవన్నీ కూడా పర్సంటేజ్లోనే చెప్పగలం అమౌంట్ చెప్పలేము అనమాట సో మీకు వన్ ల్యాక్ వాల్యూ ప్రోడక్ట్ అంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది బట్ మీరు వాడే హెచ్డిపి ఐటమ్స్ గ్రాండ్స్ దీన్ని బట్టి కూడా ఉంటుంది అంటే రీసైకిల్డ్ వాడుతున్నారా కొత్తది వాడుతున్నారా ఏ క్వాలిటీ వాడుతున్నారో దాన్ని బట్టి కూడా ఈ పర్సంటేజ్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా మస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది రేట్ సో ఆ హెచ్డిపి అనేది రా మెటీరియల్ ఆ రా మెటీరియల్ రేట్ని బట్టి ఇవి ఈ రేట్ అనేది మారుతుంది మీకు వచ్చే పర్సంటేజ్ అనేది కూడా మారుతుంది సో మనం ఈ వీడియోలో మిషన్ చూసాం రా మెటీరియల్ గురించి చూసాం ప్రాఫిట్ డీటెయిల్స్ కూడా చూసాం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఓకేనా గ్రౌండ్ రి రీసెర్చ్ చేసి తర్వాత దిగండి మంత్లీ ఫైవ్ ల్యాక్స్ ప్రాఫిట్ అనేది ఎక్కడికి వెళ్ళదనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి